ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే ఇప్పుడు లైక్ చేయండి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా వస్తుంటాయి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వాడే ప్రతి ఒక్కరికి విషయం తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం వీడియోస్ అనేవి ఫుల్ హెచ్డీలో చూడలేం. సో మనకి లాక్డౌన్ పీరియడ్లో ఏంటంటే వీడియోస్ అనేవి ఫుల్ హెచ్డీలో నుంచి తీసేశారు. డిఫాల్ట్గా మనకు హయ్యెస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు 480p మాత్రమే చూడగలుగుతాం. సో ఒక యూట్యూబ్లోనే కాదు, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, లేదంటే హాట్స్టార్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఏంటంటే అంటే మొబైల్ నుంచి చూసే వాటిలో మాత్రమే ఆ విధంగా ఉంది. సో ఒకవేళ మీరు పీసీ నుంచి కనుక చూస్తే వీడియోస్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి పీసీలో వీడియోస్ చూస్తే మీరు ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. కాకపోతే మొబైల్లో వచ్చేసి ఏంటంటే మనము ఓన్లీ 480p వరకు మాత్రమే చూడగలుగుతాం. సో కావాలంటే ఇక్కడ నేను చూపిస్తాను, యూట్యూబ్లో నేను ఏదైనా ఒక వీడియో అనేది ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను క్వాలిటీ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. వీడియో క్వాలిటీ అనేది ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ 480p వరకు మాత్రమే ఉంది. ఇక్కడ కింది కంటే ఇంకా రావట్లేదు చూడొచ్చు, ఈ విధంగా నేను కిందికి అన్నాను ఇంకా రావట్లేదు, 480p మాత్రమే క్వాలిటీ ఉంది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఈ వీడియోలో నేను ఏంటంటే మనము 1080p ఏ విధంగా చూడాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మొబైల్ని యూజ్ చేసి వీడియో 1080p చూడొచ్చు అనమాట మనం. సో రెండు వేస్ ఉన్నాయి దీంట్లో, ఆ రెండు వేస్ ఏంటి అనేది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రెండు వేస్ ఏంటి అనేది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ అలాగే వీడియో నచ్చే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోకి ఒక 500 likes టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ వీడియో కన్నా రీచ్ అవుతాయని అనుకుంటున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈజీగా టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో టాపిక్లోకి వస్తే దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఉండే క్రోమ్ అప్లికేషన్ కానీ, యూసీ బ్రౌజర్ కానీ ఏది పడితే అది ఓపెన్ చేయండి. సో దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ అని చెప్పేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత బ్రౌజర్లో సైడ్లో ఉండే 3 dots పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే మొబైల్ అనేది డెస్క్టాప్ టైప్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది స్క్రీన్ అనేది మనకి. సో ఈ విధంగా వచ్చినప్పుడు దీంట్లో మీరు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యూట్యూబ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీకు నచ్చిన వీడియోని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు నచ్చిన వీడియోని నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ వీడియో అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో ఒక గేర్ ఐకాన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చివరిలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ డెస్క్టాప్లో ఓపెన్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు దీనిపైన ట్యాప్ చేయండి, ఇక్కడ యాడ్ వస్తుంది. సో యాడ్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. సో యాడ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ కొంచెం జూమ్ చేసి ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో దీనిపైన ట్యాప్ చేయగానే ఈ విధంగా మనకు వీడియో క్వాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. క్వాలిటీ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 1080p అనేది చూపిస్తుంది. సో 1080p పైన క్లిక్ చేసి మీరు వీడియో అనేది 1080p చూడొచ్చు. సో ఇది మన ఫస్ట్ ప్రాసెస్ అనమాట, ఈ విధంగా 1080p వీడియో అనేది చూడొచ్చు. అండ్ మన సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనం యూట్యూబ్లోనే 1080p చూడొచ్చు అనమాట. సో అదే విధంగా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో సెకండ్ ప్రాసెస్లో ఏంటంటే మనం VPN యూజ్ చేసి చూడాల్సి ఉంటుంది అనమాట. మనకు ఒక ఇండియాలో మాత్రమే ఈ విధంగా 480p క్వాలిటీలో ఉంది. సో వేరే కంట్రీలో చూసుకున్నట్లయితే మనకు HDలో వస్తుంది అనమాట. సో ఫుల్ HD వరకు మనకు వేరే కంట్రీలో సపోర్ట్ చేస్తుంది. సో అలా చూడాలనుకుంటే ఏం లేదు, మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ VPN అని చెప్పి సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా చాలా రకాల VPNs వస్తాయి. సో దీంట్లో నుంచి మీకు నచ్చిన VPN అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నా దగ్గర పెయిడ్ VPN అనేది ఉంది. సో నేను పెయిడ్ VPN ఓపెన్ చేసి నేను కనెక్ట్ చేసి చూస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నా దగ్గర ఉన్న నేను పెయిడ్ VPN అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఏ వీడియో అయితే వస్తుందో ఆ వీడియోని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను క్వాలిటీ అనేది మీకు చూపిస్తాను, 1080p వస్తుందా లేదా అనేది. అండ్ ఇది ఫేక్ కాదు గాయ్స్, రియల్ ట్రిక్. ఇది ట్రిక్ కాదు, వేరే కంట్రీలో మనకు అవైలబిలిటీలో ఉంది ఇది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను అదే. ఇక్కడ చూడొచ్చు 1080p వరకు మనకు క్వాలిటీ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి వచ్చింది. సో ఇదే కాదు, వేరే వీడియోస్ ఏవైనా సరే నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి అవి కూడా 1080p ప్లే అవుతున్నాయా లేదని చూస్తాను. ఇక్కడ ఈ వీడియో అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీలోకి వెళ్దాం. సో క్వాలిటీ పైన క్లిక్ చేస్తే చూడొచ్చు ఈ వీడియో 720p వరకు మాత్రమే ఉంది. సో 720p అనేది ఓపెన్ అయింది. సో వీడియో హైయెస్ట్ క్వాలిటీ ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఓపెన్ అవుతుంది. సో నార్మల్ డేస్లో మనకి ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మొత్తానికైతే 1080p చూడొచ్చు అనమాట వీడియోస్ అనేవి వేరే కంట్రీస్ యొక్క VPN వాడి. సో ఇండియా కనెక్ట్ చేయకండి, అది గుర్తుంచుకోండి. VPN వాడినప్పుడు కూడా ఇండియా కాకుండా వేరే కంట్రీస్ VPN అనేది కనెక్ట్ చేసి అప్పుడు మాత్రం ట్రై చేయండి. సో ట్రై చేస్తే మీకు అప్పుడు
చేసినప్పుడే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో వీడియో నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే కనుక కింద కామెంట్లోకి వెళ్ళేసి మేము లాస్ట్ వరకు వీడియో చూసామని చెప్పేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.